దసరా వచ్చిందయ్య శరదా తెచ్చిందయ్య జయ హో దుర్గా భవానీ నమస్కారం దసరా వచ్చిందయ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం జయ హో దుర్గా భవానీ తెలంగాణలో పూల పండుగ సంబరంగా ముగిసింది ఆడపడుచులు ఆటపాటలతో సద్దుల బతుకమ్మ మహా సంబరంగా ముగిసింది అంతే కాకుండా దేవీ నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతున్నాయి ఏటా శరదృతులోని ఆస్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ఆస్వీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి వాళ్ళ శ్రీ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తోంది అటు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం దసరా వచ్చిందయ్య ప్రత్యేక కార్యక్రమంలో రంగురంగుల పుష్పాలతో వీధులన్నీ హరివిలులయ్యాయి బతుకమ్మలో ఒద్దికగా ఒదిగిన తంగిడి పూలు తరించాయి కలువ పూలు కనివిందు చేశాయి గులాబీ పూలు గుబాలించాయి మందారాలు మరింత ఎర్రబడ్డాయి కట్ల పూలు కలకల్లాడాయి సొర చామంతి పూలు పరిమళాలు పంచాయి గోగు పూలు సంబురపడ్డాయి ముద్దబంతులు మురిసాయి మహిళలు పెరుగన్నం సజ్జ ముద్దలు ఎండుకొబ్బరన్నం పులిహోర చపాతీ ముద్దలు బియ్యం నువ్వులను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పించారు అనంతరం నదులు వాగులు చెరువుల్లో గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు మొత్తం సద్దుల బతుకమ్మ మహా సంబరంగా ముగిసింది పుడమి యదమీద పువ్వుల రాగము అవని అంతాలు ముకున్నది గానము పుడమిపై పూల పుంత చెంతనే ఉన్నట్లు అంబరానంటిన సద్దుల సంభరం తీరొక్క పువ్వు మురిసేలా సాగింది ఆడపడుచుల పెదాలపై నాట్యమాడిన పాటలు పరిమరాలు వెదజల్లిన బతుకమ్మలు గూనుగు పూల గుసగుసలు తంగిడి పూల తలుకులు అతివల గాజుల చప్పట్ల మూతలు అలా అన్నీ కలిసిన వైభవం జిల్లాల్లో పెద్ద బతుకమ్మ పండుగ రూపంలో ఘనంగా ముగిసింది వెళ్లిరా బతుకమ్మ వచ్చే ఏడాది మళ్లీ రావమ్మ అంటూ బతుకమ్మను ఆడబిడ్డలు ఘనంగా సాగనంపారు వాయినాలను ఇచ్చిపుచ్చుకుని ఇంటి బాట పట్టారు అవని అంతాలు ముకున్నది గానము ఊరు వాడ ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రకృతి ఒడిలో పూసిన వీరుల జాతరణ సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది పల్లె పట్టణాల్లోని వాకిళ్లన్నీ మురిసేలా సాంప్రదాయ వేడుకకు వన్నె తెచ్చేలా మహిళలంతా ఒకచోట గుమిగిడి ఉయ్యాల పాటలతో కొత్త శోభను అద్దారు ఎక్కడ చూసినా సంగిడల మురుపమే కనిపించింది డప్పుల దరువుల మధ్య ఆడపడుచుల ఆటపాటల మధ్య సద్దుల బతుకమ్మ మహాసంభరంగా ముగిసింది చెరువులు చింతకు చేరిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు హైదరాబాద్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మేయర్ యాదగిరి సునీల్ రావులు రమా సత్యనారాయణ స్వామి ఆలయం సీతారాంపూర్ రామ్నగర్ మార్క్ఫేడ్ మైదానం లేక్ పోలీస్ స్టేషన్ గౌతమీనగర్ హనుమాన్ నగర్ ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు మహాశక్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు రామ్నగర్లో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ల ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని అన్ని బతుకమ్మ కూడళ్లలో రంగులు వేయించారు పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి తరలివచ్చి బతుకమ్మ ఆడారు అవని అంతాలు ముకున్నది గానము అటు జిల్లాలో కూడా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో మాగుమోగాయి ఉదయం నుంచి ఆడబిడ్డలు ఎంతో ఓర్పుగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మహాశక్తి స్వరూపిణి బతుకమ్మ పల్లె ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది సాయంత్రం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ గౌరమ్మ తల్లి పోయిరావమ్మ అంటూ బతుకమ్మలను గంగ ఒడికి వైభవంగా సాగనంపారు మొత్తంగా 9 రోజుల పాటు సాగిన బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి అవని అంతాలు ముకున్నది బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దేవీ శరవన్నాథి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి నేడు 9 రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తోంది ఈ రూపంలో దర్శించుకుంటే పుణ్యఫలం ఏంటో తెలుసా ఆ వివరాలు మీకోసం దసరా శవర నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి దీంతో విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు జయదుర్గ నామస్మరణతో ఇంద్రకీరాద్రి పరిసరాలు హోరెత్తుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తోంది దీంతో ఆ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే సర్వ దోషాలు తొలగిపోవడంతో పాటు విజయం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు బుధవారం వచ్చే దసరా లేదా విజయదశమి వేడుకలతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి
రోజు అమ్మవారిని దర్శించుకుని సేవిస్తే సర్వదోషాలు పటాపంచలవుతాయి, ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయి. ఆస్వీజ శుద్ధ నవమి ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారు తనను కొలిచి వచ్చే భక్తులను ఆపదల నుండి కాపాడతారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకం సుఖశాంతులతో కాపాడేలా దీవెనలందిస్తుంది అమ్మవారు. ఈరోజు అమ్మను దర్శించుకుంటే ఆపదలు భయాలు ఇతర అడ్డంకులు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 9వ రోజు అమ్మ మహిషాసుర మర్దినిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఉన్నారు. అయితే మహిషాసుర మర్దిని విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అర్చకులు ఉన్నారు. ఈసారి మహిషాసుర మర్దిని విశిష్టత ఏంటి? మహిషాసుర మర్దినీ దేవిని దర్శనం చేసినందువల్ల అమ్మవారి అనుగ్రహంతో సర్వ అభీష్టాలు కూడా నెరవేరుతాయి, సత్యధర్మాలు నిలబడతాయి. అమ్మవారు సత్యధర్మాలను నిలబెట్టి అధర్మాన్ని నిర్మూలించి లోకాన్ని అనుగ్రహం చేయటం కోసం వచ్చినటువంటి స్వరూపం. కాబట్టి మహిషాసురుణ్ణి సంహారం చేసింది కాబట్టి అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరు బిరుదనామంగా ఏర్పడ్డది. అమ్మవారు తన పేరు మహాలక్ష్మి అని చెప్పింది. అనేక కాంతుల యొక్క స్వరూపమే అమ్మవారు. 18 చేతులతో ఉంటుంది, సింహవాహన. కాబట్టి ఆ అమ్మవారిని మనం ఈ రోజున మహానవమి బిరుదనామంతో ఈ నవమి కూడా ప్రసిద్ధమైంది. అటువంటి ఈ దివ్యమైనటువంటి నవమి రోజున మహిషాసుర మర్దిని స్వరూపంగా అమ్మవారిని దర్శించుకున్నందువల్ల సర్వాభీష్టములు నెరవేరి అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో హాయిగా విజయం పొందుతూ సంతోషంతో తులతూగుతారు. శ్రీమాత్రే నమః. ఓవరాల్గా అంటే అమ్మ ఈరోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారి భక్తులనే ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం నుండి భక్తుల క్రౌడ్ కూడా కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకుంటానికి ప్రస్తుతం క్యూ లైన్లో వెళ్తున్న భక్తులను కూడా మనం చూపిస్తున్నాం. చాలా తక్కువగానే కనిపిస్తున్నారు. సుమారుగా 30 నిమిషాల్లో అమ్మవారి దర్శనం కూడా అయిపోతున్న పరిస్థితి కూడా ఉంది. కింద నుంచి ఈరోజు ఎక్కువగా నిన్న ఈరోజు భవానీలు కూడా ఎక్కువగా అమ్మవారి వస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 10 గంటల వరకు అమ్మవారి దర్శనం ఇదే విధంగా కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తుంది. అయితే రేపు చివరి రోజు కాబట్టి ఈరోజు రేపు భక్తులు ఎక్కువగా వస్తారని కూడా అనుకున్నారు. కానీ మూలా నక్షత్రం ఎక్కువగా సుమారుగా 4.5 లక్షల పైచిలుకు భక్తులు రావడంతో తర్వాత కంటిన్యూ నెక్స్ట్ డే కూడా అదే విధంగా కంటిన్యూ అయ్యారు. అయితే ఈరోజు మంగళవారం కాబట్టి అదేవిధంగా కొంత మహిషాసుర మర్దిని అవతారంలో దర్శించుకుంటే నెక్స్ట్ డే కూడా దర్శించుకోవాలని కూడా కొంత చెప్తున్న పరిస్థితిలో రేపు దర్శించుకోవడానికి ఎక్కువగా పోటెత్తే అవకాశం ఉంది. అయితే ఈరోజు మటుకి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వినాయకుడి గుడి దగ్గర నుంచి అన్ని క్యూ లైన్లు అయితే ఫ్రీగా ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు ఖచ్చితంగా వితిన్ 30 మినిట్స్లో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఉన్న అప్డేట్ కెమెరా పర్సన్ మళ్ళీతో యాకు ఇంద్రకీలాద్రి నుండి. అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తుల దర్శనానికి అనుమతిచ్చారు. నిన్న 2 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. వివిధ సేవలు టిక్కెట్లు ప్రసాదాల ద్వారా ఆలయానికి 37.25 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్సవాలు ముగింపు రోజున కనకదుర్గమ్మకు కృష్ణానదిలో హంసవాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ విషయంపై అధికార యంత్రాంగం తర్జన భర్జన పడుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి 100 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తూ ఉండడంతో నది విహారాన్ని నిలిపివేసి దుర్గా ఘాట్ వద్ద తెప్పపై ఉత్సవ మూర్తులను ఉంచి పూజాధికారాలు పూర్తి చేయాలని అధికారులు అనుకుంటున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ఘనంగా రథోత్సవం నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం.
తిరుమల శ్రీవారీ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమయప్త మలయప్ప స్వామికి ఘనంగా రథోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఈ రోజు అశ్వవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. రాత్రి స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. బుధవారం జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. స్వర్ణరథం 32 అడుగుల ఎత్తు 30 టన్నుల బరువు ఉంది. 74 కిలోల మేలిమి బంగారంతో 18 ఇంచుల మందంతో కూడిన రాగిపై 9 సార్లు తాపడం వేశారు. వెండి రథం కొయ్యకు సరికొత్త హంగులతోనే ఈ స్వర్ణ రథాన్ని తయారు చేశారు. రథం తయారీకి టీటీడీ 30 కోట్లు ఖర్చు చేసింది. కాగా సోమవారం రాత్రి గజరాజుపై వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారికి భక్తులు అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. గోవిందనామ స్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధి. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై 4 గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అర్ధరాత్రి వరకు 81,318 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,464 మంది తలనీలాలు సమర్పించారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అనంతరం స్వామివారిని సామాన్య భక్తులు ఈ సంఖ్యలో దర్శించుకోవడం ఇదే ప్రథమం. సోమవారం మధ్యాహ్నం శ్రీ మలయప్ప స్వామికి స్వపన్న తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు మొదటిసారిగా పిస్తాబాదం, కుంకుమ పూలతో మాలలు, కిరీటాలు ధరింపచేశారు. తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదం ద్వారా ఆకలి తీరుస్తోంది టీటీడీ. ప్రస్తుతం మనం తిరుమలలోని అన్న ప్రసాద భవనం దగ్గర ఉన్నాం. తరిగొండ వెంగమాంబ పేరుతో ఈ అన్న ప్రసాద భవనాన్ని నిర్మించడం జరిగింది. గతంలో ఇదే ప్రాంతంలో తరిగొండ వెంగమాంబ శ్రీవారి భక్తురాలైన ఆమె చూస్తే 17వ శతాబ్దంలోనే ఇక్కడ ఆమె శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న వరాహస్వామి ఈ పక్కనే ఆమెకు సంబంధించి కూడా సమాధి కూడా ఉంది. ఆ వెనుకనే ఒక స్కూల్ ఉంటుంది. ప్రభుత్వ స్కూల్ ప్రస్తుతం స్కూల్ రన్ అవుతుంది. అక్కడ ఆమె సమాధి కూడా ఉంటుంది. ఆ పక్కనే ఆమె పేరుతోనే టీటీడీ ఈ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పేరుతో పెద్ద భవనం కూడా నిర్మించడం జరిగింది. ఇక ఈ అన్న ప్రసాద భవనంలో ఒకేసారి 4,000 మంది భక్తులు ఒకే దఫాలో భోజనం చేయొచ్చు. అంటే 4 రూములు ఉంటాయి. ఒక్కో రూమ్ కెపాసిటీ 1,000. ఒకేసారి 4 భోంచేయొచ్చు. రోజుకి దాదాపు 60,000 మంది భక్తులు ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి తగ్గట్టుగా కూడా అన్న ప్రసాదాలు కూడా టీటీడీ ఇస్తోంది. అలాగే ఎక్కువ మంది భక్తులకు వండేందుకు వీలుగా కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ వంటలు కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇక ఈ మధ్య కాలంలోనే ఈ అన్న ప్రసాద ట్రస్ట్ కు సంబంధించి 1,500 కోట్లకు పైబడి డిపాజిట్ దాటిన పరిస్థితి అయితే ఉంది. ఈ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతోనే టీటీడీ అన్న ప్రసాదానికి సంబంధించి కూడా ఇంతవరకు కొంటూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో దాతలు విరివిగా విరాళం చేయడం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఆ ట్రస్ట్ కు సంబంధించిన కూడా ఆ వడ్డీ డబ్బులు కూడా అవసరం లేని పరిస్థితి వచ్చేలాగా పూర్తిగా విరాళాలతోనే ఈ అన్న ప్రసాద భవనాన్ని నిర్వహించాలని కూడా టీటీడీ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ మధ్యకాలంలో కొత్తగా గో ఆధారిత ఉత్పత్తుల పేరుతో పూర్తిగా ఆర్గానిక్ ఉత్పత్తుల్ని టీటీడీ అన్న ప్రసాదంలో కూడా వాడటం మొదలు పెట్టింది. ఇప్పటికే కూరగాయలు సంబంధించి పూర్తిగా భక్తులు ఉచితంగా విరాళంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. అదే తరహాలో బియ్యాన్ని కూడా ఉచితంగా భక్తుల ద్వారానే విరాళ రూపంలో అందేలాగా కూడా ప్రస్తుతం ఉన్న అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇక బ్రహ్మోత్సవాలు లాంటి సమయాల్లో రోజుకి 100,000 మందికి దాకా ఇక్కడ ఆహారం తయారు చేసే సామర్థ్యం అయితే టీటీడీకి ఉంది. ఇక్కడ రోజుకి 60,000 మంది పైగా భక్తులు భోంచేస్తే బయట మాడవీధుల్లో కూడా ఇక్కడ నుంచి ఆహారం సరఫరా అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఇటువంటి ఎలా ఉంది, మీరు అన్నప్రసాద కేంద్రంలో భోంచేశారు కదా, ఎట్లా అనిపిస్తారు? ఇక్కడ లాగా ఎక్కడ లేదు. ఇక్కడ వచ్చి ఎంతో వేలాది మంది చేస్తున్నారు, కానీ డబ్బులు ఇస్తే కూడా ఇట్లా అన్నం ఎవరు పెట్టరు. ఫ్రీగా వాళ్ళు పెడుతున్నారు దేవుడు వల్ల, దేవుడి దయా వల్ల. అందువల్ల ఈ దీంట్లో డైలీ 100,000 మంది తింటున్నారు. అందరూ చాలా బాగా ఉంది అట్లా అన్నీ చెప్పేసి డబ్బులు ఇస్తే కూడా ఇంకో కొంచెం కావాలి అట్లా అన్నీ అందరూ ఆశపడతారు. కానీ భోజనంలో ఒక్కటే
ఎంత పెడితే కూడా చాలు అట్లన్నీ ఒక మాట భోజనంలోనే వస్తుంది అది టిటిడి వాళ్ళు ఒకటే ఇక్కడ భోజనం పెట్టేసి అందరికి తృప్తిగా వేస్తున్నారు అది చాలా సంతోషం కూడా భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది బయటకన్నా కూడా అన్న దాన భవనంలోనే తమకు సంతృప్తిగా భోజనం లభిస్తుందని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక రాబోయే కాలంలో కూడా అన్న ప్రసాదానికి ఇప్పుడైతే ఏదైతే 1500 కోట్ల పైబడి మార్క్ దాటిందో ఇంకా ఎక్కువ విరాళాలు వచ్చే విధంగా కూడా టిటిడి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్న ప్రసాదం సంబంధించి తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తో వర్మ ఐ న్యూస్ తిరుమల ఇది ఇవాల్టి దసరా వచ్చిందయ్యా ప్రత్యేక కార్యక్రమం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రేపు ఏ అవతారం దర్శనమివ్వనున్నారు ఆ అవతారం విశిష్టత ఏంటి రేపు తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఏ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు రేపు తెలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే